జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాసేపట్లో తిరుపతికి చేరుకొనున్నారు. గంట ఆలస్యంగా తిరుపతి చేరుకుంటారు. జనసేన కార్యకర్తపై అత్యుత్సాహం ప్రదర్శించిన సీఐపై పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 11 గంటలకు నగరంలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజో యాదవ్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. జనసేన కార్యకర్తపై అత్యుత్సాహం ప్రదర్శించిన సీఐపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఐ వ్యవహారంపై నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు జనసేనాని. 4 రోజుల క్రితం జనసేన కార్యకర్త సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజో యాదవ్పై చర్యలు తీసుకోకపోవడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు వాలంటీర్లు ఇటీవల నిరసనలు చేపట్టారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా రోడ్ల మీదకొచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టిన జనసేన శ్రేణులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ స్థానిక జనసేన నేత సాయిపై అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు, చెంపదెబ్బ కొట్టారు. దీంతో పోలీసులకు జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్పీ కార్యాలయం లోపలికి పవన్ తో పాటు మరో 8 మందికి మాత్రమే అనుమతినిచ్చినట్టు తెలుస్తోంది. పవన్ తో పాటు బాధితుడు కొట్టేసాయి, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్, ఇతర నేతలు కొద్ది మందికి మాత్రమే అనుమతి లభించినట్టు తెలుస్తోంది. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడి తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేత పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ నెల 20 అనుచరులతో కలిసి జాయిన్ అవుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ తపన చూసి వెంట నడవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. జనసేన కోసం సైనికుల పనిచేస్తానని, ఏ బాధ్యతలు అప్పగించినా న్యాయం చేస్తానని రమేష్ బాబు చెప్పారు. 20వ తారీఖు సాయంత్రం 4 గంటల టైంలో ఇక్కడే భారీగా నా విమానాలతో వచ్చి మరికొంతమంది జాయిన్ అవుతున్న నా మనుషులతో కానీ మా అభిమానులతో కానీ వచ్చి వారి సమక్షంలో ఇక్కడ జాయిన్ అవటం డే టు టైం ఖరారు చేసుకోవటం జరిగింది. నేను ఈ రోజు నుంచి ఒక జనసేనలో ఒక సామాన్య కార్యకర్తలా పనిచేస్తాను. మీరేదన్నా బాధ్యతలు ఇస్తే 100కి 100% ఆ బాధ్యతలకు న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పటం, వారు తప్పకుండా నా అనుభవాన్ని నా సీనియారిటీని పార్టీకి వాడుకుంటానని మాట ఇవ్వటం జరిగింది.